సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాన అంశాలపై ఇంటింటి సర్వేను 100% పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని మారంరెడ్డిపల్లి సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ పనివేళలలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ ఖచ్చితంగా వేయాలని, సచివాలయంలో సేవలను పెంచాలని సూచించారు. గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 17 అంశాలను నిర్దేశించడం జరిగిందని తెలిపారు. అందులో ప్రధానంగా 4 అంశాలపై గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో 5 ఏళ్లలోపు చిన్నారులకు సంబంధించిన సర్వేను ఇంటింట త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ సర్వే ఇంటి పన్ను వసూళ్లకు సంబంధించి 100% పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ భాష, గోవర్ధన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీతారామపురం మండలంలోని మారంరెడ్డిపల్లి సచివాలయాన్ని సందర్శించడం జరిగింది. అందరూ సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ సర్వే 100% పూర్తి చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం 17 గోల్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ SDG గోల్స్లో ప్రధానంగా ప్రస్తుతం 4 అంశాలకు సంబంధించి సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్కు సంబంధించిన సర్వే పూర్తిగా వెనకబడ్డ కారణం చేత సచివాలయ సిబ్బంది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వెల్ఫేర్ అసిస్టెంట్, ANMs, మహిళా పోలీసులు, ఆశా వర్కర్లు అందరూ కలిసి ప్రతి ఇంటిని సందర్శించి ఈ 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్ సంబంధించిన సర్వే పూర్తి చేయవలసిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది బయోమెట్రిక్ హాజరు పరిశీలించడం జరిగింది. ఈరోజు సిబ్బంది హాజరు సంతృప్తికరంగా 90% నమోదు కావడం జరిగింది. అదేవిధంగా హౌస్ ట్యాక్స్ వసూలుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టి 100% ఇంటి పన్ను వసూలు చేయవలసిందిగా పంచాయతీ కార్యదర్శి ఆదేశించడం జరిగింది. సచివాలయ పరిధిలోని అన్ని శాఖలకు సంబంధించి వారి వారి శాఖలకు సంబంధించిన అన్ని విషయాల మీద కూడా మంచి ప్రగతి సాధించాల్సిందిగా అందరినీ కోరడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసా టెస్టిమోనియల్స్, అదేవిధంగా మిగిలిన అన్ని అంశాలకు సంబంధించిన ఈ టెస్టిమోనియల్స్ అన్ని కూడా 100% పూర్తి చేయాల్సిందిగా కోరడం జరిగింది. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. MBBS, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.